అది మరి ముఖ్యంగా టౌన్లో. ఇది మామూలుగానే తెలుగుదేశానికి కంచుకోట అన్నట్టు. అదే కాకుండా వాళ్ళు రౌడీలు కాబట్టి వాళ్ళకు భయపడి ఈ ప్రజలందరూ కూడా ఉన్న పరిస్థితి గతంలో అంతా కూడా. సో దాన్ని ఛేదించుకొని ప్రజలే స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళు ఇప్పుడు ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను 15 మందిని గెలిపించడం చాలా సంతోషంగా ఉంది అన్నమాట. సో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా బాసటగా ఉన్నాము అని చెప్పడానికి వాళ్ళందరూ కూడా ఈ రకంగా, అది కూడా అన్ని చోట్ల కూడా 200 ఓట్లు, 150 ఓట్లు, 70 ఓట్లు, 80 ఓట్లతో గెలిచిన వాళ్ళు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం గెలిచిన వాళ్ళు కూడా అంతా 1, 2, 3, 6, 7 అట్లా ఆ రకంగా గెలిచినారనమాట. అది కూడా వాళ్ళ అది కూడా ఆడ బాసిజమే ఉండవచ్చు, ఎందుకంటే మా క్యాండిడేట్లు అంతా మెతకని వాళ్ళ ఉంటారు, వాళ్ళు ఆ రకంగా కూడా జరిగిన పరిస్థితి కూడా ఉండవచ్చు అనమాట. సో ఏదేమైతేనే మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసర్స్ డిక్లేర్ చేసినారు. నేను ఒకవేళ అధికారం ఉంది కదా అని లోపలికి పోయి ఉండొచ్చు, ఏమేమో మేనేజ్ చేసి ఉండొచ్చు, ఒక్క సీటు కూడా తెలుగుదేశానికి రాకుండా కూడా చేసి ఉండవచ్చు. కానీ నేను ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాడిని, ప్రజలు మంచిగా వేసి ఉంటారన్న ఉద్దేశంతో నేను ఈ ప్రాంతాలకు రాలేదు. సో అయినా పర్వాలేదు, 15 సీట్లు గెలవడం జరిగింది. సో డెఫినెట్గా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. అదే కాకుండా మాకు అందరు కూడా మా కడప జిల్లా ఎమ్మెల్యేలు అయితేనేమి సపోర్ట్ చేయడం జరిగింది, వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు వ్యక్తపరచడం జరిగింది అనమాట. సో అదే కాకుండా మాకు ఇన్ఛార్జ్గా ఉన్న అనంతపూర్ ఎమ్మెల్యే గారు, ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయనకు కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. అలాగే మా కడప డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, మా పార్టీ వైపు నుంచి సురేష్ బాబు గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. రఘురామ్ రెడ్డి గారు, ప్రసాద్ రెడ్డి గారు, రాజమల్లు ప్రసాద్ రెడ్డి గారు అందరూ కూడా సపోర్ట్ చేయడం, శ్రీకాంత్ రెడ్డి గారు అందరూ కూడా బాగా డోర్ టు డోర్ చేసి ప్రజలందరినీ కూడా ఇన్స్పైర్ చేయడం జరిగింది అన్నమాట. తప్పకుండా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ పనిచేసిన నాయకులందరూ కూడా నా కోసం, పార్టీ కోసం పనిచేసినారనమాట. వాళ్ళందరికీ కూడా పేరున కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటున్నాను అనమాట. సో ఇది జగన్మోహన్ రెడ్డి విజయం. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2.5 సంవత్సరాలకు సంబంధించిన పరిపాలనకు గీటు రాయి అనమాట. సో డెఫినెట్గా ఎందుకంటే ఈ సందర్భంలో అవన్నీ కూడా, ఏదైతే రౌడీజం అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బాసటగా ఉన్నాము, తోడుగా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న మా తమ్ముడు అని చెప్పేసి భావించి అందరూ కూడా వచ్చి ఓట్లేసినందుకు వారికి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు వ్యక్తపరుస్తున్నాం. వాళ్ళైతే ఏదైతే ఆశించారో ఈ మున్సిపాలిటీ గురించి, సో